నేను ఇప్పుడే ఒక జగన్మోహన్ రెడ్డి గారిది ఒక చిన్న వీడియో చూశానండి. ఆ వీడియోలో తను ఏం చెప్తున్నారు అని అంటే, ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక బ్రాందీ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా నడి రోడ్డు మీద ఎలా నరికేస్తారు అని చెప్పేసి పోలీసు వ్యవస్థ గురించి, హోంమంత్రి గారి గురించి ఆయన ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. సో దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పోలీసులంతా మీ కనసైగుల్లో ఉన్నప్పుడు, ఆ డాక్టర్ సుధాకర్ గారు గుర్తుందా సార్ మీకు? డాక్టర్ సుధాకర్ గారు 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక అనెస్థీషియా డాక్టర్ ని మాస్క్లు అడిగిన పాపానికి అతన్ని ఎలా చంపేశారు సార్? చేతి ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి, చేతులకు తాళ్లు కట్టి, ఒక ఆటోలో నడి రోడ్డు మీద అతని కుక్కి తీసుకెళ్లి అతని మరణానికి కారణమయ్యారు. అతని యొక్క తల్లి కడుపు కోతకి కారణమయ్యారు. అప్పుడు మీకేం కనిపించలేదు, ఏమి వినిపించలేదా సార్? అప్పుడు మీ పోలీసు వ్యవస్థే కదా ఉండింది, మీ పోలీసులే కదా అతను తీసుకెళ్ళింది. అప్పుడేం మీకు వినిపించలేదా, కనిపించలేదా, మాట్లాడాలని బాధ్యత లేదా అప్పుడు మీకు? ఈ ప్రభుత్వం మీద మీరు ఎలా బురద చల్లాలి, ఎలా వీళ్ళని ఇది చేయాలి అని చెప్పి తాపత్రయంలో ఉన్నారు తప్పితే, మీకు 40% ఓటింగ్ వేసి గెలిపించారు సార్ మిమ్మల్ని, వాళ్ళ గురించి, ప్రజల గురించి మీరేం చేస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నారా చెప్పండి సార్. దాని గురించి ఆలోచించండి సార్. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు, నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళతో నేను ఫైట్ చేస్తాను, ఇది ఉండాలి సార్. ఇట్లాంటివి కాదు, ఇది ఉండాలి. మిమ్మల్ని నమ్ముకొని మీకు చాలా మంది ఓట్లు వేశారు, అది గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? నన్ను తప్పుగా అనుకోకండి.